కొలెస్ట్రాల్ నార్మల్గా ఓన్లీ కొలెస్ట్రాల్ అనే పదం మెడికల్ టెర్మినాలజీలో మేము యూజ్ చేయము. టోటల్ కొలెస్ట్రాల్ ఒక రకంగా చూడొచ్చు, కానీ లిపిడ్ ప్రొఫైల్ అంటాం దానికి. లిపిడ్ ప్రొఫైల్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, లైక్ టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి, ట్రైగ్లిసరైడ్స్ ఒకటి, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటాయి బాడీలో. కానీ ముఖ్యంగా మనకు గుండె మీద ప్రభావం చేసే, గుండె హార్ట్ అటాకు, తర్వాత స్ట్రోకు, పెరాలిసిస్ వచ్చే కారణాల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం. సపోజ్ నార్మల్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రతి నార్మల్ మనిషిలో 100 మిల్లీగ్రామ్స్ లేదా 130 మిల్లీగ్రామ్లు ఉంటుంది. బట్ కొంతమందిలో కొలెస్ట్రాల్ వంశపారంపరంగా కానీ, లేకపోతే వేరే కారణాల వల్ల కానీ, వెయిట్ వల్ల కానీ, లేకపోతే షుగర్ జబ్బు వల్ల కానీ ఎక్కువ శాతం ఉంటుంది. 160, 190, 200 కూడా ఉంటుంది. ఒకటి. రెండవది, వంశపారంపరంగా కొంతమందికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా హై లెవెల్స్ ఉంటుంది, 200 పైన, 250 పైన. సో ఇటువంటి పేషెంట్స్లో మనం జనరల్గా స్టాటిన్స్ అనే కొత్త మందులు వచ్చినాయి. ఒక 20-30 ఏళ్ల నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయి. సో చాలా మంచి మందులు ఇవి, చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్. ఇవి రెగ్యులర్గా వాడితే డెఫినెట్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నెక్స్ట్ డేంజర్ కొలెస్ట్రాల్ వచ్చేసి ట్రైగ్లిసరైడ్స్ అని ఇంకో కొలెస్ట్రాల్ ఉంది. నార్మల్గా మనిషిలో అది 150 మిల్లీగ్రామ్ల% శాతం ఉంటుంది. బట్ కొంతమందిలో 300, 400, కొంతమందిలో 2000 పైన కూడా ఉంటుంది. సో ఇటువంటి విషయాల్లో కూడా మనము ఎక్సర్సైజ్, డైటింగ్ చేసి బరువు తగ్గించుకోవాలా. దీనికి కూడా కొన్ని మందులు ప్రజెంట్గా వచ్చినాయి, ఫిబ్రేట్స్ అని ఉన్నాయి, తర్వాత సరాగ్లిటజోర్ అనే కొత్త మందు వచ్చింది. సో ఈ మందుల వల్ల కూడా మనము ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుకొని మన బాడీకి మంచిగా పెట్టుకునే అవకాశం ఉంటుంది.